अंदर की शुभोदय ना पेर लिंगराजु तेलुगु लेक्चरर चांबल्स डिग्री कलाशाल पालकोडु नेनु डिग्री सेकंड इयर विद्यार्थुलकु थर्ड सेमिस्टर लो उन्ना संक्रांति संबरम अने आधुनिक कवित्वपु पाठानि चेप्तुन्ना ఈ సంక్రాంతి సంబరం పాఠాన్ని రాసినటువంటి ఆయన కవి రాయప్రభు సుబ్బారావు. రాయప్రభు సుబ్బారావు గారు 1892 సంవత్సరంలో గుంటూరు జిల్లా గాలపాడుని గ్రామంలో రాయప్రభు సుబ్బారావు గారు 1892 జన్మించారు. ఈయన అనేక రచనలు చేశారు. ప్రధానంగా ఆధునిక కవిత్వంలో వచ్చినటువంటి భావకవిత్వ ఉద్యమానికి భావకవిత్వము ఈ భావకవిత్వము దీనే రొమాంటిక్ పోయిట్రీ అంటారు ఇంగ్లీష్లో. ఇంగ్లీష్ పదం ఎందుకు చెప్తున్నామంటే మనం అసలు ఈ భావకవిత్వానికి మూలంగా ఇంగ్లీష్ సాహిత్యం నుంచే ఈ రొమాంటిక్ పోయిట్రీ అనేటువంటి దాని నుంచి ఈ రొమాంటిసిజం అనే దాని నుంచి ఈ శాఖ పుట్టుకొచ్చింది. కాబట్టి ఈ భావకవిత్వానికి ఆధునిక కాలంలో రాయప్రభు సుబ్బారావు గారిని గొప్ప ప్రతినిధిగా మనం సాహిత్యంలో చెప్తూ ఉంటాం. సరే, ఈయన అనేకమైనటువంటి రచనలు చేశారు. అంతకుముందు ఈ రచనల కంటే ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఈయన వృత్తిపరంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ అధ్యక్షులుగా పనిచేశారు. ఈయన రచనలను మనం చూస్తే దాదాపు 21 రచనలు కనబడుతున్నాయి. 21 రచనలు చేశారు. ఈ రచనల్లో చాలా రచనలు మనకి కూడా బాగా ప్రఖ్యాతి పొందినటువంటి రచనలను మనం చూస్తే లలిత, కష్టకమల, రమ్యాలోకము, మిశ్రమంజలి, మిశ్రమంజలి, తెలుగు తోట, ఆంధ్రావళి, జడకుచ్చులు, జడకుచ్చులు, ఇటువంటి అనుమతి, తృణకంకణము, తృణకంకణము వంటి అనేక రచనలను ఈయన చేశారు. ఎందుకంటే ఇవన్నీ రాశాం, ఈయన రాసిన వాటిలో అన్ని ప్రఖ్యాతి పొందినవి. ఇంకా ఇందులో కొన్ని రాశాయి. దాదాపు 21 రచనలలో ఈయన రాసిన 21 రచనలలో ఆధ్యాత్మిక రచనలు, అనువాదాలు, పెద్ద పెద్ద గీతాలు ఇలాంటివి చాలా ఉన్నాయి. సాధారణ ముఖ్యంగా రాయప్రభు సుబ్బారావు గారు అనగానే అందరికీ పెద్దగా సాహిత్య జ్ఞానం లేనటువంటి వాళ్ళకు కూడా గుర్తొచ్చేటువంటిది ఒక రచన, ఒక గీతం. సాధారణంగా చిన్నప్పటి నుంచి మనం పాడుకుంటూ ఉంటాం. ఏ దేశం ఎగినా ఎందుకాలుడినా, ఏ పీఠం ఎక్కినా ఎవరేమైనా, ఒకడరాని తల్లి భూమి భారతిని అనేటటువంటి పాట రాయప్రభు సుబ్బారావు గారి. రాయప్రభు సుబ్బారావు గారి పాట ఈ పాటతో చాలా ప్రఖ్యాతి చెందినటువంటి కవి. సరే, ఈయన రచనలో ఇప్పుడు మనం తీసుకోబోయేటువంటిది, మనం తీసుకోబోయేటువంటి ఈ సంక్రాంతి సంబరము మిశ్రమంజలి అని
కవితా సంకలనం నుంచి కవితా సంకలనం అంటే అప్పుడప్పుడు అక్కడక్కడ రాసినటువంటి కొన్ని కవితలను తీసుకొచ్చి ఏకంగా ఒకే దగ్గర గుదిగుచ్చి ఒక దగ్గర పెడితే దాన్ని కవితా సంపుటి అంటారు సంకలనం సంపుటి అని చెప్పి ఆ కవితా సంపుటి ఈ విశ్రమంగిరిలో వచ్చి ఈ సంక్రాంతి సంబరము అనేటటువంటి ఒక గేయ కవిత లాంటిది ఇది ఈ గేయ కవిత ఇందులో తీసుకోవడం జరిగింది సరే అంతేకాదు ఈయనకున్నటువంటి బిరుదులను చూస్తే ఈయన యొక్క ప్రతిభను గుర్తించి ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రభుత్వ అనేటువంటి బిరుదుతో వీరిని సత్కరించింది అత్యంత ఉన్నతమైనటువంటి పురస్కారం కళా ప్రభుత్వ అనేటువంటిది గౌరవ డాక్టరేట్ అంటారు సాధారణంగా డాక్టరేట్ కావాలి అంటే మనం మామూలుగా మనం ఎవరైనా డాక్టరేట్ కావాలి అనుకున్నప్పుడు ఒక విషయంలో మనం వారి దగ్గర అనుమతి తీసుకుని పరిశోధన చేస్తే మనకి సర్టిఫై చేసి మనకి ఒక డాక్టరేట్ ఇస్తారు అప్పుడు మనం పేరు డాక్టర్ పెట్టాం కానీ ఇటువంటి పెద్దవాళ్ళు చేసినప్పుడు వాళ్ళ కృషిని గుర్తించి వాళ్ళ రంగంలో వాళ్ళు ఉన్నతమైనటువంటి వాళ్ళ విలువలకు వాళ్ళు చేసినటువంటి కృషిని గుర్తించి యూనివర్సిటీయే ప్రతి సంవత్సరము ఎవరో ఒకరిని పిలిచి ఇస్తూ ఉంటుంది అలాగా వీరికి ఆంధ్ర యూనివర్సిటీ కళా ప్రభుత్వ అనేటువంటి ఒక బిరుదుని పురస్కారాన్ని ఇచ్చింది కళా ప్రభుత్వ పురస్కారంతో ఆంధ్ర యూనివర్సిటీ పేరును గౌరవించింది సరే ఇంకా ముఖ్యంగా సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ అన్నప్పుడు అది భారతీయమైనటువంటి పండుగలలో చాలా ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి చాలా ప్రఖ్యాతి చెందినటువంటి పండుగ సంక్రాంతి కంటే కూడా ఏ పండుగ అయినా సరే మనం అంతలా జరుపుకోం మనకి వాస్తవానికి పండుగ అనేటువంటిది ఎందుకు చేస్తున్నాము అంటే ఒక సామూహిక శక్తితో మనం చేసుకుంటాం అందరూ కలిసిమెలిసి ఉండడం కుటుంబాలన్నీ కలిసి ఉండడం ఒక అందమైనటువంటి వాతావరణం ఒక అలంకరణ ఇంటిని చేసుకోవడం ఇంటిని శుభ్రం చేసుకోవడం ఇలాంటివి చాలా చేస్తాం అసలు పండుగ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ప్రకృతి యొక్క నడకను దృష్టిలో పెట్టుకుని ప్రకృతిలో వచ్చేటువంటి మార్పులకు భిన్నం వాటికి అనుగుణంగా పండుగలు మనం జరుపుకుంటూ ఉంటాం చాలా పండుగలు ఉన్నాయి కొన్ని పండుగలు చూస్తే చెడు మీద మంచి సాధించినటువంటి విజయానికి సంకేతంగా మనము ఈ పండుగను జరుపుకుంటాం ఒక మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడు చనిపోయాడు కాబట్టి వాడిని అమ్మవారు సంహరించింది కాబట్టి తొమ్మిది రాత్రుల పాటు అమ్మవారిని ఆరాధన చేస్తాం దాన్ని దసరా నవరాత్రులు అంటాం దేవీ నవరాత్రులు అంటాం దసరా పండుగ అలాగే దీపావళి పండుగ లోకకండకుడు అయినటువంటి లోకంలో ప్రజలందరినీ హింసించేటటువంటి నరకాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించి కృష్ణుడు లోకానికి గొప్ప మేలును చేకూర్చాడు కాబట్టి ఆ నరక చతుర్దశి అని ముందు రోజు జరుపుకుని తరువాత రోజు దీపావళిగా జరుపుకుంటాం అలాగే ఒక్కొక్క దేవతకి మన పండుగలలో ఉన్నటువంటి ముఖ్య లక్షణం ఏమిటంటే ప్రకృతి సిద్ధమైనటువంటి ఒక మార్పు అలాగే సూర్య గమనానికి సంబంధించి ఎందుకంటే మనము బ్రతుకుతున్నది సూర్యుడు చంద్రుడు లాంటి ఆ గ్రహ దేవతల వలన గ్రహాల కదలిక వలన సూర్యుని గమనం వలన ఈ ఆయన అయనాలు సంవత్సరాలు ఇవన్నీ మారుతున్నాయి ఈ మారుతున్న కారణంగా ఈ మారుతున్న సందర్భాలను శుభ దినములుగా చెప్తాడు అలాగా ఈ పండుగలు మిగతావి ఏమి జరుపుకున్నా జరుపుకోకపోయినా ఎటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఈ సంక్రాంతి పండుగను తప్పనిసరిగా జరుపుకుంటాడు ఎంత పేదవాడైనప్పటికీ కూడా ఎటువంటి లేని స్థితిలో ఉన్నటువంటి వాడైనప్పటికీ కూడా సంక్రాంతి పండుగను జరుపుకుంటాడు ఆ సంక్రాంతికి సంబంధించినటువంటి సంబరాలు ఏ విధంగా ఎప్పుడు నడుస్తాయి జరుగుతాయి అనేటటువంటిది ఈ గేయంలో మనకి కవి చెప్పడం జరిగింది ఇక్కడ అంటున్నాడు సంక్రాంతిలో పైగా సంక్రాంతి అనేసి సంక్రాంతి మూడు రోజుల పండుగ ఈ మూడు రోజుల పండుగ ఎంత మూడు రోజుల పండుగ మూడు రోజులే అయినప్పటికీ కూడా దీని హడావిడి దాదాపు ఒక నెల రోజుల ముందు నుంచే మనకి మొదలవుతుంది ఎప్పుడైతే
దీనికి రాశులను సూర్యుడు రాశిగమనం చేస్తూ ఉంటాడు అంటారు. మనకు 12 రాశులు ఉన్నాయి, 12 రాశులు. ఈ 12 రాశులలో ఒక్కొక్క రాశిలో సూర్యుని మార్పును గమనిస్తూ ఈ పండుగను జరుపుకుంటాం. ప్రతి రాశిని దాటిన రోజున సంక్రమణము అంటారు. అంటే నెల మొత్తము 12 నెలలు కూడా 12 సంక్రాంతులు వస్తాయి. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది మకర సంక్రమణము. మకర సంక్రమణము అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి పండుగగా జరుపుకుంటాం. ఈ మకర సంక్రమణం రోజుకి ముందు నెల రోజుల నుంచి నెలగంట పెట్టారు అంటూ ఉంటారు. ఈ నెలగంట పెట్టినప్పుడు అందరూ ఏం చేసుకుంటూ ఉంటారు, ఎప్పుడు చేసుకున్నా చేసుకోకపోయినా అవకాశం ఉన్నా లేకపోయినా ఇళ్లను శుభ్రం చేసుకోవడం. ఈ విషయాన్ని కవి చెప్తున్నాడు ఇక్కడ. భూజి దురిపిన పూరి ఇండ్లను గల్ల వేసిన వీధి గోడలు అలికి ముగ్గుల విడిన అరుగులు అందగించెను పల్లెలను. కవిత గేయ కవిత. భూజు దులిపిన పూరి ఇండ్లను, పూరి బాతలు అంటే పూరిళ్ళు అని ఎందుకు అన్నారంటే పూరింటి వాడే చేసుకున్నాడంటే చిన్న బాతలో ఉన్నటువంటి అతి పేదవాడే చేసుకున్నాడంటే మిగతా వాళ్ళు అందరూ చేసుకుంటారు. ఇప్పుడు ఒక వైభోగాన్ని అందరూ అనుభవించలేరు. డబ్బున్నవాడు అనుభవిస్తాడు, డబ్బు లేనివాడు దాన్ని పెద్ద పట్టించుకోడు. కానీ ఈ సంక్రాంతి అనేసరికి అందరూ చేస్తారు అనేటువంటి మాట స్ఫురించడం కోసం పూరి బాతలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దీనిని పాటిస్తారు అని చెప్పడం కవి యొక్క ఉద్దేశం. కాబట్టి పూరి పాకలో వాళ్ళు కూడా భూజు తెలిపారు, వెల్ల వేశారు ఇంటికి శుభ్రంగా. సంవత్సరానికి ఒకసారి మన గదులకు రంగులు వేసుకోవడం లేదా వెల్ల వేసుకోవడం, ముగ్గులు పెట్టుకోవడం ఇవన్నీ జరుగుతాయి. అలాగే ఇంకా ఏమంటాడు, ఈ నెల రోజులకి ఉండాల, ఈ నెల రోజుల్లో కూడా మనకి వీధులలో పల్లెల్లో చాలా హడావుడి జరుగుతూ ఉంటాయి. ప్రధానమైనటువంటి 3 రోజులే అయినప్పటికీ కూడా నెల రోజుల పాటు ఈ సంక్రాంతి ఉత్సవాలు పల్లెల్లో మనం చూస్తూ ఉంటాం. పల్లెల్లో మనం ఎటువంటి హడావుడి చూస్తూ ఉంటాము అంటే గంగిరెద్దుల వాళ్ళు వస్తారు. గంగిరెద్దులు ఆడించే వాళ్ళు వస్తారు, ఇంకా హరిదాసులు వస్తారు, ఇంకా కొమ్మదాసులు వస్తారు. ఇంకా జంగం దేవుళ్ళు వస్తారు. ఈ జంగమ దేవుళ్ళు వస్తారు. జంగమ దేవుళ్ళతో పాటుగా గుణభక్తుల వాళ్ళు వస్తారు. గుణభక్తుల వాళ్ళు వస్తారు. వీళ్ళే కాకుండా అనేకమైనటువంటి ఇంకా బ్రాహ్మణులు వస్తారు. యాయవారం బ్రాహ్మణులు అంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళందరూ ఈ నెల రోజులు చక్కగా గ్రామాలలో తిరుగుతూ వీళ్ళని ముందు ముఖ్యంగా మనం గమనించాల్సినటువంటిది ఏంటంటే వీళ్ళందరూ కళాకారులు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. వాళ్ళు ఏదో మన ఇంటికి వచ్చి అడుక్కునేటువంటి సాధారణమైన బిచ్చగాళ్ళలో వీళ్ళని మనం గమనించకూడదు. వీళ్ళని మనము సాధారణమైన బిచ్చగాళ్ళలా గమనించకూడదు. ఎందుకంటే దీనికి ఎంత వైశిష్ట్యం ఎందుకు వచ్చింది ఈ సంక్రాంతికి అంటే, ఈ సంక్రాంతి వచ్చేటువంటిది ప్రతి సంవత్సరము పుష్యమాసంలో వస్తుంది. పుష్యమాసము అన్నప్పుడు మనం ఇంగ్లీష్ నెలలో చూసినట్లయితే జనవరి నెల. ఈ పుష్యమాసంలో చక్కగా ఇంటికి పంట వస్తుంది. మనది ప్రధానంగా వ్యవసాయక దేశం. వ్యవసాయం మీద అంటే భూమి మీద ఆధారపడి జీవించేటటువంటి జీవితాలు, భూమి మీద ఆధారపడుతున్నాం కాబట్టి వ్యవసాయం ప్రధానమైనటువంటి వృత్తిగా దీన్ని గడుపుకుంటున్నాం కాబట్టి, సాగించుకుంటున్నాం కాబట్టి, వ్యవసాయం మీద ఆధారపడుతున్నాం కాబట్టి అప్పటికి ఏ పంట అయినా ఇంటికి పంట పుష్కలంగా వస్తుంది. పంట పుష్కలంగా వచ్చినప్పుడు సంపద నిండుగా ఉన్నట్లు లెక్క ఇంట్లో. కాబట్టి మనకు కలిగినది పండుగలోని అందరినీ గమనించాలి, మనకు కలిగినది పంచుకుని తినడము. పంచుకుని పక్కవాడికి పంచుకుని తినడం అనేటువంటిది పూర్వకాలం నుంచి మన పెద్దలు మనకిచ్చినటువంటి సంస్కారం. ఈ పంచుకుని తినడంలోనే వీళ్ళు ఈ కళాకారులు ఒకప్పుడు బాగా ఆదరణ ఉండేది వీళ్ళందరికీ.
వీళ్ళు ఈ రోజుల్లోనే వస్తారు, మిగతా రోజుల్లో రాదు. ఈ నెల రోజులు పైగా వీళ్ళు సామాన్యమైనటువంటి మిగతా బిచ్చగాళ్ళలా కాదు. వీళ్ళ బిచ్చగాళ్ళు అందానికి లేదు, కానీ ఈ గంగి ఎద్దుల వాళ్ళని చూస్తే ఆ ఎద్దులతో చక్కగా నృత్యాలు చేస్తారు, వాళ్ళు ఆటలు ఆడిస్తారు, మేళం కట్టిస్తారు. ఇక్కడ హరిదాసు ఉన్నాడంటే ఈ హరిదాసులో ఉన్నటువంటి సంగీత విద్య, సంగీత కళ, అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక కీర్తనలు పాడుతూ వెళుతూ ఉంటాడు. ఆ కీర్తనలు పాడుతూ వెళుతూ ఉన్నప్పుడు మనసుకి ఆహ్లాదం కలుగుతుంది. ఎంతో ఆధ్యాత్మిక భావజాలము మనిషికి, వ్యక్తికి, మనస్సుకి ఇంపుగా కల్పిస్తుంది. ఇక బొమ్మదాసులు ఉన్నారు అంటే వీళ్ళు హాస్యంగా మాట్లాడుతూ ఉంటారు. ఈ బొమ్మదాసులే కాదు, తగటి వేషాలు కూడా వస్తూ ఉంటారు కొంతమంది వీళ్ళు. ఇకపోతే జంగమదేవుడు, జంగమదేవుడు అన్నప్పుడు జంగమదేవుడికి ఉన్నటువంటి మన యొక్క అద్భుతమైనటువంటి ఒక మనం పెట్టుకున్నటువంటి గొప్ప విశ్వాసం ఏమిటంటే జంగమదేవుడు అంటే సాక్షాత్ శివుడిగా భావిస్తాం మనం, నడుస్తున్న శివుడిగా చెప్తాం జంగమదేవుడు. ఇంకా బుడబొక్కల వాడు అంటే అతను కూడా ఒక వర్ణానికి చెందినటువంటి, ఒక స్థాయికి చెందినటువంటి ఒక కళాకారుడి, అతను కూడా దీవెనలు ఇస్తూ ఉంటాడు. ఈ దీవెనలు ఇస్తూ అంటే వాళ్ళ యొక్క మంచి మనసుతో వాళ్ళు ఆశీర్వదించి పెడతారు వీళ్ళందరూ కూడా. కాబట్టి వీళ్ళందరికీ పంచుకు తినడం అనేటువంటిది ఈ గంగిరెద్దుల వాళ్ళ ద్వారా, హరిదాసుల ద్వారా, బొమ్మదాసుల ద్వారా, జంగమదేవుల ద్వారా, బుడబొక్కల వారి ద్వారా మనము సమాజాన్ని ఒక పంచుకు తినేటటువంటి వ్యవహారాన్ని మనం గుర్తుపెట్టుకుంటాం. ఇక పండగ అన్నప్పుడు మూడు రోజుల పండుగ అని చెప్పుకున్నాను. ఈ మూడు రోజుల పండుగలో కూడా, ఈ మూడు రోజుల్లో మొదటి రోజున భోగి అంటారు, మొదటి రోజున భోగి అంటారు. ఈరోజు ప్రధానంగా చేసేటువంటి భోగి మంటలు వేయడం. ఈ భోగి మంటలు చేసే సందర్భంలో మనిషి ఎప్పుడూ కూడా కొత్తదనాన్ని కోరుకుంటాడు. గత జీవితం గడిచిపోయినటువంటి జీవితంలో మనకు ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు కాక, ఎన్నో కష్టాలు ఉండొచ్చు కాక, మనలో ఉండేటువంటి ఒక చెడు జీవితం ఉండవచ్చు కాక, వాటన్నిటికీ సంకేతంగా మన ఇంటిలో ఉన్నటువంటి పాత కలపలు, కుర్చీలు, మంచాలు, కర్రలు, ఇటువంటి వాటిన్నిటికీ కూడా ఆ రోజు భోగి నాడు శుభ్రంగా స్నానం చేసి తలాంటుకుని నలుగు పెట్టుకుని వీటిని అవన్నీ తీసుకెళ్లి ఒక పవిత్రంగా ఆ మంటలో వేస్తాం. ఆ మంటలో వేసి ఆ తర్వాత ఇంకా ముందే చెప్పుకున్నాం మనది పాడి పంటల మీద ఆధారపడేటువంటి దేశము అని చెప్పి. కాబట్టి పాడి కూడా ప్రధానమైనదే. కాబట్టి ఇక్కడ ఆవుకు సంబంధించినటువంటి భోగి పిడకలను మనం వేస్తాం ఈ మంటలో. మనం చేసే ప్రతిదీ కూడా అటు ఆయుర్వేద శాస్త్రం ద్వారా, జ్యోతిష్ శాస్త్రం ద్వారా అన్నీ నిరూపింపబడినటువంటివే మనం వేస్తాం. అక్కర్లేనటువంటి అంటే ప్లాస్టిక్లు ఇవన్నీ ఇప్పుడు వచ్చి ఒకప్పుడు అంతా చెక్క మీద, ఈ పిడకల మీద, భూ ఆధారిత వస్తువుల మీద నడిచింది. కాబట్టి ఆవు పిడకలను, ఆవు పేడ నుంచి తయారు చేసినటువంటి పిడకలను దాంట్లో వేసి చక్కగా ఆ బూడిదనే బొట్టుగా పెట్టుకుంటాం మన వాళ్ళు. అది ఇందులోని ఆధ్యాత్మిక కోణం కూడా. భోగి అంటే భోగాలు పొందడం. ఆ రోజే తమిళనాడు ప్రాంతంలో దాన్ని పొంగల్ అంటారు. ఈ సంక్రాంతి పండుగ వాళ్ళు పొంగల్, పొంగల్ అంటారు. ఇలా అందరం మనం పొంగల్ అనేస్తాం. మనం అనేటువంటిది సంక్రాంతి, వాళ్ళు పొంగల్ అంటారు. ఆ రోజు చక్కగా అప్పుడే వచ్చినటువంటి గుమ్మపాలను, ఆ పాలలో కొత్తగా వచ్చినటువంటి ఆ బియ్యాన్ని వేసి కొత్త బెల్లము, కొత్త పాలు అంటే గుమ్మపాలు, కొత్త బియ్యము, ఈ కొత్త బెల్లము వీటన్నిటినీ తయారు చేసి మధురం తీపి పదార్థం పాయసాన్ని తయారు చేసి భగవంతునికి పెట్టి మనం పంచుకుని తింటాం. ఇకపోతే రెండవ రోజు వచ్చేసరికి సంక్రాంతి. ఈ సంక్రాంతి మధ్యలో వచ్చేటువంటి రోజు. ఈ సంక్రాంతి రోజున ఇది పితృదేవతల ఆరాధన అంటారు. అంటే
రోజున బట్టల వీధించుకొచ్చి మూలన పెట్టాము అంటూ ఉంటాం. అంటే మన మన జన్మకు కారణమైన, మనం ఇలా ఉండడానికి కారణమైనటువంటి మన పెద్దలు, మన తాతలు, మన తండ్రులు, అంటే మన వంశ పురుషులు వీళ్ళందరినీ ఆరాధించడం ఏదైతే ఉందో సంక్రాంతి రోజున వాళ్ళను ఆరాధిస్తాం. పితృదేవతలను మామూలుగా దేవతలను వీళ్ళను కూడా ఆరాధించి ఆ రోజు కూడా చక్కని వంటలు విధి వంటలు చేస్తాం. ఇంకా ఆడపిల్లలు చక్కని ఆటలు ఆడతారు. నెల మొత్తం ముగ్గులవి వేసి ముగ్గు అనేటువంటిది ప్రతిదీ కూడా ముగ్గు అనేది లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం. ముగ్గు అనేది లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం. కాబట్టి ఆడపిల్లలు చక్కగా తయారయ్యి ముగ్గులు వేస్తారు. మనకి చూడండి, పల్లెల్లో ముగ్గులు పోటీలు జరుగుతాయి, ఆటల పోటీలు జరుగుతాయి, గాలిపటాల పోటీలు జరుగుతాయి పురుషులకు ఉంటే. అలాగా ఇవన్నీ జరుగుతాయి సంక్రాంతి రోజున. ఇక మూడవ రోజున అయినటువంటి కనుమ రోజున కనుమ పండుగ అంట, కనుమ పండుగ అంట. ఈ కనుమ రోజున ఏమంటాం, ఇది పశువుల పండుగ. ఈరోజు పశువుల పండుగ. ఈ పశువుల పండుగలో ఇందాకే చెప్పాను కదా, మనది వ్యవసాయమైనటువంటి దేశమని. ఆ వ్యవసాయక దేశం కాబట్టి పంట మీద పశువు ఆధారపడింది, పశువుతో పాటు మనము ఆధారపడింది, పశువు మీద పంట ఆధారపడింది. ఎందుకంటే ఇవి ఇచ్చినటువంటి ఈ పేడ, ఈ గెత్తం పెంట అంటూ ఉంటాం, దీన్ని తీసుకెళ్ళి పొలాల్లో వేస్తాము. ఈ పంట పండడానికి ఇలాంటి ఎరువులు వచ్చాయి, కానీ ఒకప్పుడు ఆ పశువు ఆధారిత, గో ఆధారితమైనటువంటి పేడ వగైరా అవే ఉపయోగపడేవి. కాబట్టి అవి ఇచ్చినటువంటి వీటిని పొలాల్లో మనం ఉపయోగించి పంటలు పండించుకుంటున్నాం. ఆ పంట ద్వారా వచ్చినటువంటి గడ్డి వగైరా వాటిని మళ్ళీ ఈ పశువులకు పెడుతున్నాం. అంతేకాకుండా ఆ పంట ద్వారా వచ్చినటువంటి ధాన్యాలను, ఆ పశువుల ద్వారా వచ్చేటువంటి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి లాంటి పాల పదార్థాలను మనం తింటున్నాం. కాబట్టి ఒక పశువు, భూమి, ఈ రెండూ కూడా మన జీవితంలో, ప్రతి ఒక్కటి జీవితంలో చాలా ముడిపడిపోయి ఉన్నది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ విషయాలన్నింటినీ ఈ గేయంలో వరుసగా మనకి చెప్పడం జరిగింది. సస్య కేసర తపిస శోభన చేలు పాడిన చేలు చేలు పసు పాడిన విధంబున చూడ కన్నుల వేడుకాయ. ప్రకృతిని అంతా కూడా చూస్తూ ఉంటే అంతా పసుపు రంగుతో అలముకున్నట్టుగా, మొక్కలు చక్కగా మంచి పువ్వులను వెదజల్లుతూ ఉంటాయి, పువ్వుల నుంచి వాసన వెదజల్లుతూ ఉంటుంది. ఇంకా మంచి గుమ్మడి పూల పళ్ళాలలో తేనెలు ఒలగబోస్తున్నట్టుగా, పొద్దు పొడుపులకు తగ్గట్టుగా పొద్దు పొడుస్తూ ఉంటే ఈ పుష్పాలు వికసిస్తూ ఉండడం వలన ఈ ప్రకృతి అంతా చాలా శోభాయమానంగా ఉన్నది. నవ్యధాన్యం సువాసనలతో, నవ్యధాన్య సువాసనలతో, పాలు నిండిన భాండములతో ఇండ్లు సిరి ముంగిండ్లైన ఈ పచ్చి పండుగ సంధ్యలను, పచ్చి పండుగ సంధ్యలను, ఈ పచ్చి వస్తువులు, పచ్చి పండుగలు వీటన్నింటినీ తీసుకు వస్తూ ఉండడం వలన ఇక్కడ ఈ పంటల యొక్క గొప్పతనాన్ని కూడా, పంటలు రావడానికి కూడా పంటల మీద ఎంత ఆధారపడి ఉన్నాము అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చెప్తున్నాడు. ఇంకా తరువాత చెప్పబోయేటువంటిది, కడుపు నిండా పిలిచి హాయిగా కంటి నిండా నిలు పోదు ఆరు బిడ్డలు జాన పదులు వెలితి తెలియని దినములం. ఆ తర్వాత కవి అంటున్నాడు, కడుపు నిండా పుడిచి హాయిగా కంటి నిండా నిద్రపోదురు ఆరు బిడ్డలు జానపదులు వెలితి తెలియని దినములను. అంటే మిగతా రోజులు, గతమంతా ఎలా గడిచినా, సంవత్సరం అంతా ఎలా గడిచినా ఈ పండుగ దినములలో మాత్రం, ఎందుకంటే తన వాళ్ళందరూ వస్తారు, కొడుకులు వస్తారు, కోడళ్ళు వస్తారు, బంధువులు వస్తారు, వీళ్ళందరూ వచ్చినటువంటి కారణం చేత వాళ్ళ యొక్క వాళ్ళు రోజు ఉండేటటువంటి ఈ కష్టాలను, బాధలను, ఇబ్బందులను వీటిని మరచిపోయి
కడుపు నిండా కూడు తిని చక్కని పదార్థాలు చేసుకుని ఇంకా కడుపు నిండా కూడు తిని కంటి నిండా నిద్రపోతారు. ఎందుకంటే తిండి తినకపోతే నిద్ర ఏమొస్తుంది వ్యక్తికి? కాబట్టి కడుపు నిండా తిండి తినడం, కంటి నిండా హాయిగా నిద్రపోవడం, ఈ రెండే వ్యక్తికి కావలసినటువంటి కనీస అవసరం. గూడు ఎలా ఉంది? గూడుతో పాటుగా కడుపు నిండా తిండి కావాలి, కంటి నిండా నిద్ర కావాలి. ఈ రెండూ ఉంటేనే రాబట్టి రోజున మళ్ళీ పనిచేయగలం. కాబట్టి ఈ రెండూ కూడా దొరకనటువంటి ప్రజలు కూడా ఈ 3 రోజులలో కనీసం ఈ 3 రోజులైనా ఈ హాయిగా జీవితాన్ని గడుపుతారు. వాళ్ళ యొక్క ఆలుబిడ్డలతో, భార్యా బిడ్డలతో, అందరితో, బంధుమిత్రులతో గడుపుతారు. మనసుకు కూడా చాలా ప్రశాంతత ఉంటుంది. తలపకు మనసుకు ఎన్నో ఆలోచనలు చుట్టుముట్టుతున్నప్పటికీ కూడా ఎంతో ప్రశాంతతను పొందుతారు. అలా పొంది ఇక్కడ మొత్తం మీద ఈ పాఠంలో ఇక్కడ కవి చెప్పినటువంటివి ఏమిటి? మొత్తం పాఠాలంతటినీ మనం ఆలోచన చేసినట్టయితే ముందు పల్లె అందాల గురించి చెప్పాడు. ఈ పల్లె అందాలలో ప్రకృతి సిద్ధంగా, ప్రకృతి పరంగా వచ్చినటువంటి మార్పులు ఏమిటి? ఇది ముందే చెప్పుకున్నట్టుగా పుష్యమాసంలో వచ్చింది. ఈ పుష్యమాసంలో వచ్చింది కాబట్టి చక్కగా మంచు కురుస్తూ ఉంటుంది, వాతావరణం చల్లగా ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. నులివెచ్చని కిరణాలు తగులుతుంటాయి సూర్యుడి నుంచి, అంటే వెచ్చగా ఉంటుంది, వేడి తగలదు. ఇంకా వాతావరణం అంతా చల్లగా ఉంటుంది, మంచు పడుతుంది కాబట్టి. ఈ మంచు యొక్క తడికి ప్రకృతి అంతా అచ్చని ప్రకృతి ఆకులతో, పువ్వులతో, కొమ్మలతో ప్రకృతి అంతా చక్కగా ఉంటుంది. ఆ తరువాత జనజీవనం అంతా కూడా అందరిళ్లలోనూ సంపదలు, పంటలు ఇంటికి వచ్చాయి కాబట్టి, పంట వచ్చిన రోజులు కాబట్టి జనజీవనం అంతా కోలాహలంగా సందోహంతో ఉంటాయి. ఇందాక చెప్పుకున్నాం కదా కోలాహలం ఏంటి, ఏమిటో ఆటల పోటీలు, ఇంకా రంగవల్లులు, ముగ్గుల పోటీలు, ముగ్గులు పెట్టుకుని ఆడుకోవడాలు, అధునాతనంగా ఇప్పుడు చూసినట్టయితే కోడి పందాలు లాంటివి, గాలిపటాలు ఎగరేయడం, ఒకరికొకరు ఇళ్లలో చక్కని పిల్లలైతేనేమి, పెద్దలైతేనేమి వాళ్ళ యొక్క తారతమ్యాలు మర్చిపోయి చక్కగా ఆటలాడుకోవడం, ఎటువంటి మనలో ఉన్నటువంటి వైషమ్యాలన్నింటినీ మర్చిపోయి హాయిగా జనజీవనాన్ని గడపడం. ఇంకా తరువాత చెప్పినటువంటిది 3వ విషయం ఏం చెప్పాడు ఈ పాఠంలో అంటే పంట పొలాల గురించి వర్ణించాడు. పంటలు చక్కగా అనేక రకాల పంటలు పండి అన్ని పంటలు ఇళ్లకు వస్తాయి, అన్ని పంటలు ఇంటికి వస్తాయి. ఇంటికి వచ్చినందువల్ల వ్యవసాయం సక్రమంగా సాగింది కాబట్టి అందరికీ, వాళ్ళు ఇందాక వచ్చారు కదా కళాకారులు, ఎంతమంది వచ్చారు? చాలామంది వచ్చారు. మనం కొంతమంది పేరుగా చెప్పుకున్నాం, గంగిరెద్దులు వాళ్ళని, పశువులు నాడించేవాళ్ళు, ఈ కొమ్మదాసులని, మగటి వేషగాళ్ళని, హరిదాసులని, వీళ్ళందరితోనూ కూడా హాయిగా కాలం గడుస్తూ ఉంటుంది. ఇకపోతే అతి ముఖ్యమైనటువంటిది వంటలు చేసుకుని తినడం. సంక్రాంతి అనేసరికి ఎక్కడెక్కడి నుంచో అందరూ వస్తారు కాబట్టి ఎంత లేని వాళ్ళైనా అనేక రకాల వంటలు వండుకుని తింటూ ఉంటారు. ప్రధానంగా మధురంగా చేసుకునేటువంటి మనకు అందరికీ తెలిసినవే, అసలు ప్రత్యేకించి పాఠంగా చెప్పుకునేది కాదు. కాబట్టి సంక్రాంతి అనేసరికి వంటలు అరిసెలు చేసుకుంటారు, బూరెలు చేసుకుంటారు, గారెలు చేసుకుంటారు, ఇంకా అనేక రకమైనటువంటి పదార్థాలను చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఈ తర్వాత ఇలా చెప్తూ చివరిలో కవి ఒక గొప్ప మంగళాన్ని కోరుకుంటున్నాడు. ఎన్ని చెప్పినప్పటికీ, ఎన్ని వేషాలు వేసినప్పటికీ, ఎన్ని రకాల పూజలు చేసినప్పటికీ మనం చివరిలో కోరుకోవలసినటువంటిది ఒక గొప్ప విషయం ఉన్నది. మంగళం, శుభం జరగాలి. శుభం ఎవరికి జరగాలి? శుభం అందరికీ జరగాలి. లోకమంతా సుభిక్షంగా ఉండాలి అని చెప్తూ చివర ఉన్నటువంటి ముక్తాయింపు చెప్తున్నాడు కవి. మంగళము సంక్రాంతి సామికి, మంగళము మా భోగి సానికి, మంగళము మన మాతృభూమికి, మంగళము అందరికీ. మంగళము శుభం చేకూడాలంటే పాఠం పూర్తవుతుంది కాబట్టి మంగళంగా పూర్తి చెయ్యాలి. మంగళము సమ
సంక్రాంతి స్వామి సంక్రాంతిని పురుష దేవతగా చెప్తారు మన పురాణాలలో సంక్రాంతి పురుషుడు అంటూ ఉంటారు ఆ సంక్రాంతి పురుషుడికి శుభం జరగాలి ఎప్పుడైనా నీకు శుభం జరగాలి అనుకున్నప్పుడే నాకు శుభం లభిస్తుంది కాబట్టి ఆ వచ్చినటువంటి సంక్రాంతి పురుషుడికి శుభమగు గాక కవి చెప్తున్నాడు ఇక్కడ ఆ తర్వాత మా భోగి సానికి భోగి అనేటువంటిది ఒక స్త్రీ దేవతగా చెప్తున్నాడు ఇక్కడ భోగి సానికి సాని అంటే స్త్రీ స్వామిని అనే పదం నుంచి సాని అనే మాట వచ్చిందని చెప్తారు కాబట్టి మంగళము మా భోగి సానికి అని చెప్తూ ఇంకా ముఖ్యమైనది మంగళము మన మాతృమూర్తికి మన మాతృభూమికి ఎన్ని ఉన్నప్పటికీ కూడా భగవద్భక్తి ఎంత అవసరమో మనకి దేశభక్తి అంత అవసరం దేశభక్తి లేనప్పుడు మనం ఎన్ని కబుర్లు చెప్పినా ఎన్ని వేషాలు వేసినా అంటే అదే మాట చెప్తాడు రామాయణంలో జననీ జన్మభూమిష్ట స్వర్గాధిపతి అరియసి అని అంటే నీ తల్లి నీకు జన్మనిచ్చిన తల్లి నీకు జన్మనిచ్చినటువంటి భూమి స్వర్గం కంటే గొప్పది అనేటువంటిది ఈ మాతృభూమికి మనకు జన్మనిచ్చినటువంటి ఈ భూమాతకు ఈ భరతమాతకు ఈ ఆంధ్రమాతకు శుభం జరగాలి అనేటువంటి శుభాన్ని కోరుకుంటున్నాడు అంటే దేశభక్తి కోణాన్ని కూడా ఇక్కడ కోరుకుంటున్నాడు మంగళం అందరికీ మంగళములు అందరికీ మంగళం అందరికీ కావాలి అదే మనం ఎప్పుడూ పూజల్లోనూ సమావేశాల్లోనూ చెప్పుకునేటటువంటి వేదవచనం ఏదైతే ఉందో ఏంటిది సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు అని అందరికీ అందరూ మంచిగా ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి ఏ ఒక్కరూ దుఃఖపడకూడదు అనేటటువంటి వేద మంత్రం ఏదైతే ఉందో ఆ వేద మంత్రానికి తెలుగులో చేసినటువంటి అనువాదం లాంటి మంగళము అనేటటువంటి మాటతో ఈ గేయాన్ని ఈ గేయ కవితను ఈయన పూర్తి చేస్తున్నారు ఇది రాయప్రోలు సుబ్బారావు గారు చెప్పినటువంటి సంక్రాంతి సంబరము అనేటువంటి పాటను సంబంధించినటువంటి సమాచారం ఇది మీ పాఠం.